వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక. కీర్తన 107:19-25 వచనములు. ఇది ఒక స్తుతి కీర్తన. కృతజ్ఞతా స్తుతి చెల్లించుట దేవునికి ఒక బలియాగము అర్పించుట లాంటిది. మనము తరచుగా కృతజ్ఞతా స్తుతి చెల్లించుటలో విఫలమవుతాము. ఎందుకనగా మనము దేవుణ్ణి గుర్చిన గ్రహింపు లేని వారము. మనము ప్రార్థిస్తాము, కానీ చాలా తరచుగా మన స్వీయ ప్రయత్నము మీద నిజముగా ఆధారపడతాము. మనము ప్రార్థించిన దాన్ని పొందుకున్నప్పుడు మనలను మనము అభినందించుకొనుటకు ప్రయత్నిస్తాము. అది విశ్వాసము కాదు. భారతదేశంలో భక్తి ఎక్కువగా స్వీయ ప్రయత్నముతో కూడినది. ప్రజలు భక్తిని భౌతిక తీర్థయాత్రలుగా మరియు సామాజిక కార్యకలాపముగా ముక్కలు చేశారు. ఇట్టి క్రియలు చేయుట ద్వారా మనుషులు తమను తాము సంతృప్తిపరుచుకుందురు. దేవుని స్తుతించుటకు వారు కారణమును కనుగొనరు. క్రైస్తవ పని దీనికి వ్యతిరేకమైనది. నీ స్వీయ ప్రయత్నము ద్వారా దేవుని సన్నిధిలో నీవు పొగడ్తను లేక యోగ్యతను సంపాదించలేవు. ఇండియాలోని క్రైస్తవులు స్వీయ ప్రయత్నమును బోధించు హైందవ మూలములను కలిగి ఉన్నారు. మన భౌతిక కార్యముల ద్వారా ఎక్కువగా చేయుటకు మనం ప్రయత్నిస్తాము. మన ప్రయత్నము ద్వారా మనము రక్షణ సంపాదించుకొనలేము లేక దేవుని చేతి నుండి ఏ ఆత్మీయ ఆశీర్వాదమును పొందుకొనలేము. దేవుని వాక్యమునకు నీవు తప్పక విధేయత చూపవలసి ఉన్నావు. దేవుని సహాయము లేకుండా నీవు దీన్ని చేయలేవు. దేవుని సహాయము లేకుండా దేవుడు ఉద్దేశించిన మేరకు ఏ మనిషి దేవుని వాక్యమునకు విధేయత చూపలేడు. మనంతట మనము ఆయనను తృప్తిపరచలేనంతగా దేవుని ప్రమాణాలు ఎంతో ఉన్నతమైనవి. దేవుని దయకు యోగ్యమైనది మనలో ఏమీ లేదు. మనిషి తల నుండి పాదము వరకు పాపముతో నిండి ఉంటాడు. ప్రభువా, నేను ఈ అర్పణలను నీకు ఇచ్చుచున్నాను అని ఏ విధమైన చేతులు మరియు హృదయముతో అతడు వాటిని తెచ్చుచున్నాడు? రక్తసిద్ధమైన చేతులు మరియు ఒక దుష్ట హృదయముతో ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదుకువాడెవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైననూ లేడు, వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. మనము ఈ విధమైన మనుషులము. ఒక ఆపరేషన్ గదిలోనికి ఒక శుభ్రమైన తెల్లని చేతిగుడ్డను మనము తీసుకుని రావచ్చు. గాయమును శుభ్రపరచుటకు వైద్యుడు దాన్ని అంగీకరించునా? లేదు. స్టెరిలైజ్ చేయబడని వాటిని అంగీకరించకుండా వైద్యులు చాలా జాగ్రత్త తీసుకుంటారు. చాకలి ఇప్పుడే ఉతికి తెచ్చాడని నీవు చెప్పవచ్చు. అయితే నీవు ఈ చాకలి ఆపరేషన్ గదికి చాలిన శుభ్రత లేని వారని వైద్యుడు నీతో చెప్పును. దేవునితో మనము అట్లే ఉన్నాము. మన శ్రేష్టమైన నీతి మురికిగుడ్డలే. మన ఉన్నతమైన నీతిని గూర్చిన దేవుని అంచనా అదియే. ఆ విధమైన ఒక మనిషి తన్ను తాను చూచుకునేంత వరకు అతడు దయను సంపాదించుకొనలేడు. తన ఉన్నతమైన కార్యములలోని ఉద్దేశములు కళంకమైనవని అతడు తప్పక గుర్తించవలసి ఉన్నాడు. సిలువ చెంత కడగబడుట అతనికి అవసరమై ఉన్నది. ధర్మశాస్త్ర ప్రకారము అనింద్యునిగా ఉన్న తార్సువాడైన సౌలు సిలువ చెంత శుద్ధి చేయబడవలసి ఉన్నాడు. పాపము నుండి, పాపపు స్థితి నుండి తాను శుద్ధీకరించబడుటకు యేసు ఎంత శ్రమను అనుభవించాడో అక్కడ అతడు చూచాడు. సిలువ చెంత శుద్ధీకరణ ఉన్నది. తన పాపపు స్థితి నుండి శుద్ధీకరించబడుటకు యేసు చేసిన గొప్ప బలియాగము నిమిత్తము మనిషి ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. నా యవన కాలపు పాపముల నుండి ఆయన నాకు ఇచ్చిన గొప్ప విమోచన కొరకు దేవునికి నేను కృతజ్ఞత కలిగి ఉండాలి. నా తలంపులు మరియు ఊహల నుండి కూడా ఆయన నన్ను విమోచించాడు. మన ప్రార్థనను స్తుతియాగముతో ప్రారంభించుచున్నామా? ఈ బలియాగముతో మన దినమును ప్రారంభించుచున్నామా? కొంతమంది క్రైస్తవులు వారి దినమును పరిశుద్ధ సంస్కారంతో ప్రార్థిస్తారు. మంచిదే. అయితే అక్కడ నిజమైన కృతజ్ఞత ఉన్నదా? ఎక్కడ కృతజ్ఞతా స్తుతి ఉండునో అక్కడ పరలోకము క్రిందకి దిగివచ్చును.